హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సింపుల్ అండ్ ఈజీ, తొందరగా అయిపోతుందండి, చికెన్ పకోడా తయారు చేసుకుందాం. అది ఎలాగంటే, ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకోవాలండి. మీకు ఎంత వీలైతే అంత చికెన్ తీసుకొని ఒక 3-4 సార్లు క్లీన్ చేసి పెట్టుకోవాలి. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అండి. మన చికెన్ క్వాంటిటీ బట్టి మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, కొద్దిగా అయితే కొద్దిగా, ఆ విధంగా ఉంటుంది. ఈ కారం అండి, కారం కొద్దిగా, కార్న్ఫ్లోర్ అనేది, కార్న్ఫ్లోర్ కొంచెం, కార్న్ఫ్లోర్ ఎందుకంటే మనం వేసే మసాలా అంతా చికెన్కి బాగా పడుతుందండి, కాబట్టి కార్న్ఫ్లోర్ కొద్దిగా. నేనైతే కొద్దిగా నేను తీసుకున్నాను కాబట్టి చికెన్ కొంచెం కొంచెం వేసుకుంటున్నానండి. సాల్ట్, దీనికి కల్లుపు ఉపయోగపడుతుంది కదండి, కాబట్టి సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్కు రుచికి సరిపడంత సాల్ట్, ఇది గరం మసాలా అండి. చికెన్ మసాలా కూడా కొంతమంది వేసుకుంటారు, నేనైతే గరం మసాలా. దీంట్లో నేను ఫుడ్ కలర్ ఏమి యాడ్ చేయడం లేదండి, నేను ఫుడ్ కలర్ యాడ్ చేయను దేనికి కూడా, కాబట్టి మీరు కూడా ఫుడ్ కలర్ ఏమి యాడ్ చేసుకోవద్దండి. కొన్ని మంచి ఉంటాయి, కొన్ని మంచి ఉండవు, కాబట్టి నేను ఫుడ్ కలర్ యాడ్ చేసుకోను. అర చెక్క నిమ్మకాయ చెక్క గింజలు తీసేసి ఆ నిమ్మరసం వేసి కలిపి పెట్టాలండి. కలిపేసిన తర్వాత ఒక 1/2 అవర్ మనం అలాగే వదిలేసేయాలండి. అది బాగా చికెన్కి ఆ మసాలా అంతా బాగా పడుతుంది. దీంట్లో ఇంకేమేనండి, ఇంతే. ఆ తర్వాత ఇంకా మనం ఫ్రై చేసుకొని వాడుకోవడం అండి. ప్లీజ్ అండి, మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.